టాలీవుడ్లో ఒక దశలో స్టార్ గా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి కోనా వెంకట్ రైటర్ గా సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు చూసిన కోనా వెంకట్ ఆ తర్వాత ఆ స్థాయిలో లను దక్కించుకోలేక తన ఫేమ్ ని కోల్పోయాడు చిన్నాతో పర్వాలేదనిపించుకున్న కోనా వెంకట్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరేతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేశాడు బాబీ డైరెక్టర్ గా చేసిన ఈ మూవీకి తనతో పాటు చక్రవర్తి రెడ్డితో కలిసి కోనా వెంకట్ కూడా మాటలు అందించాడు ఈ మూవీ రీసెంట్గా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది అంతేకాకుండా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లకు మించి వసూళ్లను రాబట్టి చిరు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది సినిమా అందించిన సక్సెస్ జోష్తో ఉన్న కోనా వెంకట్ ప్రస్తుతం మరిన్ని క్రేజీ సినిమాలకు పనిచేయబోతున్నాడు రీసెంట్గా సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓపెనింగ్ సెర్మనీలో కోనా వెంకట్ సందడి చేశాడు సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే లైన్తో రూపొందుతున్న ఈ మూవీని డీవీవి దానయ్య అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా పంచా తరహా పాత్రలో మించి ఇందులో కనిపించనున్నారట ఇదిలా ఉంటే ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కోనా వెంకట్ పాల్గొన్న పవన్ తో కలిసి సందడి చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గతంలో పవన్ నా సోల్మేట్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన కోనా వెంకట తర్వాత వైసీపీకి చెందిన మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్పై గత కొన్నేళ్ల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశాడు అలాంటి కోన మళ్లీ ఇప్పుడు పవన్ పక్కన చేరడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారట గతంలో విమర్శలు గుప్పించిన కోన ఇప్పుడు ఎలా పవన్ పంచున చేరుతున్నాడని సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు కోనాపై మండిపడుతున్నారని తెలుస్తోంది కోనా వ్యవహారి శైలిపై అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఉందని అభిమానులు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారట ఓజీ ఓపెనింగ్లో పవన్తో ఉన్న ఫోటోలని కోనా వెంకట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ఈ పోస్టుపై పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారట ఇప్పటికే నూట పంతొమ్మిది మంది కామెంట్లు చేయగా అవి కనిపించకుండా కోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు